విశాఖ జిల్లా అనకాపల్లి భాష్యం స్కూల్లో ప్రిన్సిపల్ పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులను చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియోపై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ స్పందించి ఆ ఘటనపై విచారణకు డీఈఓకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భాష్యం స్కూల్లో డీఈఓ లింగేశ్వర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ, భాష్యం స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి విద్యార్థుల పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఇటువంటి అఘాయిత్యాలకు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు పాల్పడితే స్కూల్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. రెండు రోజులుగా నిన్న ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకి సంబంధించి వివరణ. దానిలో పిల్లవాడిని మందలిస్తున్నట్టుగా వచ్చిన వీడియో. ఆ వీడియో ఏంటంటే దానిలో అది పర్సనల్ గా ఇంటెన్షన్ తో చేసింది కాదు, తల్లిదండ్రుల యొక్క ఫోర్స్ ఆ పిల్లల ప్రవర్తన బాగోలేదని తల్లిదండ్రుల యొక్క కంప్లైంట్ దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రుల సమక్షంలో జరిగింది ఇది. మీరు దీన్ని నెగిటివ్ గా తీసుకోకుండా పాజిటివ్ గా తీసుకుంటారు అని గమనిస్తూ దీన్ని వైరల్ ఆపాలని కోరుకుంటున్నాను. ప్రధాన ఉపాధ్యాయుల వారు దారుణంగా కొట్టడం అనేది నిజంగా మరి మానవీయ చర్య కాదు. పిల్లలకు పద్ధతి ప్రకారం పాఠాలు చెప్పవలసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అమాంసంగా ప్రవర్తించడం కాబట్టి పిల్లల స్వేచ్ఛాయుతంగా పిల్లలు చదువుకునే హక్కు ఉంది, వాళ్ళకు విద్యా బుద్ధి నేర్పవలసిన బాధ్యత ఉంది. చదువు రాదనే పేరుతో పిల్లలని దూషించడానికి విద్యాకు చట్టం 1987 కాబట్టి వీటిపైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలకు కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సర్కులర్ కూడా అన్ని పంపించడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి చర్యలు పునరావృతం అయితే మాత్రము పాఠశాలను రద్దు చేయడంతో పాటుగా సంబంధిత వ్యక్తులపైన క్రిమినల్ చర్యలు తీసుకున్నదాన్ని కూడా విద్యాశాఖ వెంటాడమని చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ ఎంక్వైరీ చేసిన సందర్భంలో గమనించింది ఏంటంటే పిల్లలు స్వేచ్ఛగా చదువుకునే పరిస్థితి లేనట్లుగా అర్థమైంది. దీనికి సంబంధించి మేనేజ్మెంట్ అంటే గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న వ్యక్తి పైన చర్యలకు కంపల్సరీగా తీసుకునే దానికి సన్నద్ధమవుతున్నాం. కాబట్టి అతనిపైన కేసు పెట్టడంతో పాటుగా మేనేజ్మెంట్ కూడా సంజాయిసి అడుగుతాం, అతను ఇక్కడ నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకునే దానికి కూడా మరి చర్యలు చేపట్టడం జరుగుతుంది. అన్ని పాఠశాలకు జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలకు మేనేజ్మెంట్లకు నేను చెప్పేదేమంటే ఆల్ మేనేజ్మెంట్లకు కూడా పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా హింసించడానికి ఎవరు కూడా మరి చేయరాదు. అటు పరిస్థితి చేసినట్లయితే చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పిల్లలకు స్వేచ్ఛాయుత వాతావరణంలో చదువుకునేటట్లుగా కల్పించవలసిన బాధ్యత సంబంధిత మేనేజ్మెంట్ పైన ఉంది.